శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీ నేతలలో ఇప్పటి నుంచే ఎన్నికల ఫీవర్ మొదలైందా? నియోజకవర్గాలలో గతంలో ఎన్నడూ లేని అసమ్మతి రేగుతోందా? అంతర్గత సర్వేలు ఎవరి కొంప ముంచుతాయో అన్న టెన్షన్ వెంటాడుతోందా? జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్లలో ఎంతమందికి టికెట్ వస్తుందో చెప్పే పరిస్థితి లేదా? ఆ ఇద్దరికి మాత్రం ఈసారి కష్టమే అన్న టాక్ నడుస్తోందా? ఆ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? ఇంతకీ సిక్కులు అధికార పార్టీలో చెలరేగిన అలజడి ఏంటి? ఏడాదిన్నర ముందే టికెట్ల లొల్లి ఎందుకు స్టార్ట్ అయింది? సిక్కులు సిట్టింగ్లలో టెన్షన్ వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? వైసీపీ హడావి క్షేత్రస్థాయిలో పూర్తి భిన్నమైన పరిస్థితులు. సిక్కోలు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత. ప్యాను పార్టీలో తీవ్రమవుతున్న అసమ్మతి సెగలు. హెచ్చర్ల పాతపట్నం సిట్టింగులకు టికెట్ డౌటే. వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కొద్ది రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి గల్లీ లీడర్ వరకు తెగ హడావిడి చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అధిష్టానం ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ రకంగా ఉంటే ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నికల ఫీవర్ వెంటాడుతోందట. అసలు టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్తో ఇప్పుడున్న చాలా మంది ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 6 చోట్ల విజయం సాధించింది. ఇప్పుడున్న 6 స్థానాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో వచ్చే ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారో తెలియని పరిస్థితి. వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు, వారి బలాబలాలు, స్థానికంగా ఉన్న అసమ్మతి వంటి అంశాలపై సీక్రెట్ సర్వేలు నిర్వహిస్తోంది. దీంతో ఆ సర్వే రిపోర్ట్లు ఎలా ఉంటాయి, సర్వేలు ఎవరి కొంప ముంచుతాయో అన్న టెన్షన్ సిక్కోలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెంటాడుతోందట. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఇద్దరిని తప్పించడం పక్కా అంటూ సొంత పార్టీలోనే జోరుగా ప్రచారం సాగుతోందట. హెచ్ఎల్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కిరణ్ ఆశించిన మేర కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు దగ్గర కాలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో బంధువుల ప్రమేయం అధికమవడంతో ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే కంటే ఆయన బంధువుల మాటే చెల్లుబాటు అవుతోందట. మరోవైపు హెచ్ఎల్లలో ప్రస్తుతం మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నారంటూ స్థానికులు చెవులు కోరుకుంటున్నారు. మరోవైపు కిరణ్ పై నియోజకవర్గంలో అసమ్మతి ఎక్కువగా కనిపిస్తోందట. తాను నియమించుకున్న సామంతరాజులకు ఆయా మండలాలకు చెందిన పూర్తి స్థాయి నిర్ణయాధికారాలు ఇవ్వడంపై పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసారి కిరణ్ కు టికెట్ ఇస్తే ఓటమి తప్పదంటూ ఇప్పటికే అసమ్మతి వర్గం అధిష్టానానికి తేల్చి చెప్పేసింది. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని కూడా ఈసారి మార్చుతారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పాతపట్నంలో అధికార పార్టీ కొత్త అభ్యర్థిని తెర మీదకి తెస్తుందంటూ జిల్లా పార్టీలో జోరుగా చర్చ సాగుతోందట. రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా ఉన్న పాతపట్నంలో ఇప్పటికే ఇద్దరు సీనియర్ నేతలు తమదే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యేకు సంబంధం లేకుండానే సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పాతపట్నంలో పరిస్థితులను గ్రహించిన పార్టీ హైకమాండ్ ఇప్పటికే రెడ్డి శాంతిని హెచ్చరించిందట. మరోవైపు అసమ్మతి నేతలను సైతం వైసీపీ పెద్దలు పిలిపించి ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోనూ ఫ్యాన్ గాలి బలంగానే వీచింది. అయితే ప్రజలిచ్చిన తీర్పును సద్వినియోగం చేసుకోవాల్సిన కొంతమంది ఎమ్మెల్యేలు వాటిని లైట్ తీసుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల పదవులకు ఇప్పుడు గండి పడుతోందనే చర్చ సాగుతోంది. నియోజకవర్గ స్థాయిలో గతంలో ఎన్నడూ లేని అసమ్మతి ప్రస్తుతం సిక్కులు అధికార పార్టీలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫ్యాన్ పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఆసక్తి జిల్లావాసుల్లో కనిపిస్తోంది.